గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురంలో ప్రజాక్రాంతి వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఎలక్ట్రీషియన్ డేను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ నాయకులు ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొని అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మంత్రిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. మాది నేను ఎల్పికల్ వస్తున్నాయి. మా యూనియన్ పేరు ప్రజాక్రాంతి ఎల్పికల్ అండ్ ప్లంబింగ్ అండ్ శానిటరీ వర్కర్స్ ఎల్పికల్ అసోసియేషన్ రామచంద్రాపురం తూర్పుగోదావరి జిల్లా. ఈ ఎల్పికల్ వర్కర్స్ యూనియన్ తరఫున నేను రామకృష్ణ మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు మేము ప్రభుత్వానికి గత కరోనా నిమిత్తం చాలా రోజులుగా పనులు లేక ఇబ్బంది పడుతూ మేము ప్రభుత్వానికి పరువుభత్తి కింద ఇవ్వమని చెప్పేసి ఆర్థిక సహాయం చేయమని మేము ఆధార్ కార్డు మా లేబర్ కార్డు అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి సహాయం అనేది ప్రభుత్వం తరఫున ఏ వర్కర్స్కి ఎల్కల్ వర్కర్స్ కూడా అమ్మలేదు. కావున ప్రభుత్వం వారు ఇప్పటివరకు గుర్తించి ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందచేయాలని మరీ కోరుతున్నాం. అలాగే ఈరోజు థామస్ అల్వా ఎడిసన్ బలుపెరపెట్టిన డేటు జనవరి 27 తారీఖు కాబట్టి ఆ రోజుని ఎలక్ట్రిషన్ డేగా కూడా గుర్తించమని గత సంవత్సరం ఆర్టీఓ ఆఫీసులో మేము ఇంద్రవృత్తపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ర్యాలీగా వెళ్ళి ఆ ఇంద్రవృత్తపత్రం మళ్ళీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ